हेलो फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल मधु ड्रीम फ्लवर्स। मी अंदर की इवा चूपे रेसीपी एंटे सोरकाय कूर। इधी चला पातकाल अम्मम्म वालु दी अंदर तो शेर चेसुकुंदामनेसी नीकसमु सोरकाय कूर अने चूपा फ्रेंड्स। दी का सोरकाय मन इंट्लो मेंबर्स बट्टी तीसुकोवच्चु मन एंत तीनगलम। नेनैते ई साइज़ तीसुकुन्नानु कट चेसी पचिमिर्ची एक्व अवसर लेकु सरपतनी। ओके फ्रेंड्स, इधी फ्रेंड्स कड़ाई पेको दाट आई वेसको इला अन्नी पोप दिन्स वेसने जील वे एंकं दी जील चला बहुत इधी ने अभी वेसी मुखल कटे इला वेस आवा जील आई चला तक वेवाली इध चला बहुत चूँ फ्रेंड्स। इला आवा जील इधी शनग नून तो चुस्क चाला बहुत शनग नून तो ट्रई ची लेकिन एवरिष्ट वाल फ्रेंड्स एम अवे शनग नून चपा साइते इंत तक इंत सरपतनी अवसर ले दींट पच्चिकोबरी దీనికి బాగా కావాల్సిందని పచ్చికొబ్బరి చూడండి ఇలా పచ్చికొబ్బరి అనేది మా ఇంట్లో ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది ఎందుకంటే మా మదర్స్ శుక్రవారం శనివారం గురువారం రోజు కంపల్సరీగా ఈ మూడు రోజులు దేవుడికి కొబ్బరికాయ అనేది కొడతారు అందుకనేసి మా ఇంట్లో అందుబాటులోనే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ దీనికి పచ్చికొబ్బరే బాగుంటుంది వేరే ఏం బాగోదు ఇది బాగా ట్రెడిషనల్ గా చేసుకునే సంప్రదాయమైన ట్రెడిషన్ సారీ సంప్రదాయంగా చేసుకునేదైతే ఇది దీని ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు మసాలా వేసుకొని అల్లం వెల్లుల్లి అవన్నీ వేసి అది పూరీలో కూడా బాగుంటది చపాతీలో కూడా బాగుంటది కానీ నేను అవి వేయట్లేదు ఇలాగే తింటాం మేమైతే ట్రెడిషన్ గానే అమ్మమ్మ నేర్పించింది అయితే ఇది అమ్మమ్మ నేర్పించారు మా అమ్మ చేసేటప్పుడు చూసి నేను కూడా నేర్చుకున్నది ఇది చూడండి ఇలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో నా కామెంట్స్ లో చెప్పండి మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ గంట కొట్టండి అలానే ఆప్షన్ వస్తుంది క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూడండి మా ఇంట్లో ఇవాళైతే సొరకాయ కొబ్బరితో చేసిన సొరకాయ కూర టమాటో రసం అండ్ ఉట్టిపప్పు గోంగూర పచ్చడి ఇన్ని వెరైటీస్ చేసుకున్నాం మీరు కూడా ఏమేం చేసుకున్నారో ఈ రోజు మీరు నాతో షేర్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇది ఇలా బాగా వేగాలి ఇంకేంటి సంగతులు ఏం చేస్తున్నారు మీరందరూ నా వీడియోస్ చూస్తున్నారు మీ అందరికి బాగా నచ్చితే గనుక బాగా లైక్ చేయండి అబ్బా ఓకే కామెంట్స్ కూడా చెప్పండి ఇంకా ఏంటి సంగతులు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇది బాగా అయిన తర్వాత మనం లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని కొద్దిగా పచ్చికరివేపాకు అనేది వేసుకొని దించేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫైనల్ గా ఇలా వచ్చేసింది అమ్మమ్మ కాలం నాటి సొరకాయ కూర ఇది కొబ్బరితో పచ్చికొబ్బరితో చేసుకుంటే చాలా బాగుంటది ఇది మనం ఉట్టిపప్పు ఇలా రసం ఇవి చేసుకున్నప్పుడు ఈ సొరకాయ కూర అనే చేసుకొని తింటే చాలా బాగుంటది ఫ్రెండ్స్ ఓకే మీ అందరికి నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఆల్ అనే ఆప్షన్ వస్తుంది క్లిక్ చేయండి ఓకే మీ మధు మీకు అందరికీ నచ్చిన విధంగా చేసింది అనుకుంటున్నాను ఓకే థాంక్యూ బై ఫ్రెండ్స్ బై మధు మీ మధు మధుస్ డ్రీమ్ ఫ్లవర్స్ ఓకే బై ఫ్రెండ్స్ బై థ్యాంక్ యూ సో మచ్.